नमस्ते, वेलकम टू बिजनेस वीकेंड। బంగారం దిగుమతులు మళ్లీ పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు తగ్గడంతో ఈ ఏడాది మూడో త్రైమాసికంలో గోల్డ్ దిగుమతులు 13% పెరిగాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకటించింది. ఇతర దేశాల్లో బంగారానికి డిమాండ్ సింగిల్ డిజిట్ కే పరిమితం అయితే భారత్ లో మాత్రం 268 టన్నుల బంగారం దిగుమతి అయిందని డబ్ల్యూజీసీ వెల్లడించింది. అంతర్జాతీయంగా బంగారం ధర తగ్గుతోన్నా మన వాళ్ళకు మాత్రం దానిపై మోజు ఏమాత్రం తగ్గడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు బలహీనపడటం, రిజర్వు బ్యాంకు నిబంధనల్ని సవరించడంతో భారత్లో పసిడి దిగుమతులు అమాంతం పెరిగాయి. గత త్రైమాసికం ప్రారంభంలో ధరలు భారీగా తగ్గటం, పండుగలు పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవడంతో కస్టమర్లు ముందుగానే కొనుగోళ్లకు ఆసక్తి చూపారు అని, దీంతో గోల్డ్ ఇంపోర్ట్స్ ఏకంగా 13% పెరిగాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డబ్ల్యూజీసీ వెల్లడించింది. గతేడాది ఇదే సమయంలో 238 టన్నుల పుత్తడి దిగుమతి కాగా, ఈ ఏడాది Q3లో మాత్రం డిమాండ్ 13% పెరిగి 265 టన్నులుగా నమోదైంది. విలువ పరంగా చూస్తే 5.8% పెరిగి 59,480 కోట్ల నుంచి 62,939 కోట్ల రూపాయలకు చేరింది. బంగారం కడ్డేలతో పోలిస్తే మరొకసారి నాణేలదే పైచేయి అయింది. పెట్టుబడుల కోసం పసిడి వినియోగం 6% నుంచి 15% ఎగబాకింది. అంతర్జాతీయ దేశాల్లో బంగారానికి డిమాండ్ సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. జులై సెప్టెంబర్ త్రైమాసికంలో గోల్డ్ కు డిమాండ్ 7.58% పెరిగి 1,121 టన్నులకు చేరుకుందని డబ్ల్యూజీసీ తెలిపింది. దీంట్లో అత్యధికంగా అమెరికాలో 207% పెరిగి 33 టన్నులకు చేరుకోగా, చైనాలో డిమాండ్ 70% పెరిగి 52 టన్నులుగా నమోదైంది. ప్రపంచ బంగారం మార్కెట్లో భారత్ చైనాల ఆధిపత్యం కొనసాగుతోందని, మొత్తం డిమాండ్లో ఆ రెండు దేశాల వాటా 45% ఉందని డబ్ల్యూజీసీ వెల్లడించింది. మరోవైపు ఫెస్టివల్ సీజన్ లో ఆర్నమెంట్ అమ్మకాలు నిరుత్సాహకరంగా ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే సేల్స్ సగానికి సగం తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సావరీన్ గోల్డ్ బాండ్స్ తో బంగారు నాణాల అమ్మకాలు గణనీయంగా తగ్గాయని బులియన్ వర్గాలు తెలిపాయి. గత కొన్ని నెలలుగా నీరసంగా ఉన్న నగల అమ్మకాలు ఫెస్టివల్ సీజన్ లోనూ పుంజుకోలేకపోయాయి. ధర త్రయోదశతో హైదరాబాద్ లో మాత్రం డిమాండ్ స్వల్పంగా పెరిగినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మిగతా నగరాలు పట్టణాల్లో మాత్రం సేల్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు సగానికి సగం తగ్గడం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నగల వ్యాపారులను నిరాశపరిచింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సావరీన్ గోల్డ్ బాండ్స్ బంగారు నాణేల అమ్మకాలపై ప్రభావం చూపిస్తోంది. దీంతో పెట్టుబడి లాభాల కోసం పుత్తడిని కొనేవారు కరువయ్యారు. ప్రస్తుతం ఈ అమ్మకాలు 1% కూడా లేవని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. తుఫాను ప్రభావంతో ఖరీఫ్ పంట దెబ్బతినటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆభరణాలకు డిమాండ్ తగ్గిపోయిందని, పెళ్లిళ్ల కోసం తప్ప నగల్ని కొనేందుకు ప్రజలు ముందుకు రావడం లేదని వ్యాపార వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ కు చెందిన ఔషధ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో ఇసమోప్రజోల్ క్యాప్సూల్ అమ్మకాలు నిలిపివేయాల్సిందిగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ను అమెరికన్ కోర్టు ఆదేశించింది. డాక్టర్ రెడ్డీస్ పై ఆస్ట్రాజెనికా దాఖలు చేసిన కేసులో ఈ తీర్పు వచ్చింది. ఫార్మా మేజర్ డాక్టర్ రెడ్డీస్ కు అమెరికాలో సమస్యలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే USFDA ఇచ్చిన వార్నింగ్ లెటర్ తో సతమతమవుతోన్న కంపెనీకి తాజాగా అమెరికా కోర్టు రూపంలో మరో సమస్య వచ్చి పడింది. అమెరికా మార్కెట్లో ఎపోమెప్రజోల్ క్యాప్సూల్స్ విక్రయాలపై తాత్కాలికంగా నిషేధిస్తూ స్థానిక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ రెడ్డీస్ విక్రయిస్తోన్న జెనరిక్ వర్షన్ లో పర్పుల్ కలర్ ని వినియోగించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రత్యర్థి ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనికా కోర్టును ఆశ్రయించింది. దీనిపై తదుపరి విచారణ జరిపే వరకు అమ్మకాల్ని నిషేధిస్తూ అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఇప్పటికే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లకు సంబంధించి
యుఎస్ ఎఫ్డీఏ నుంచి హెచ్చరిక లేఖలందుకున్న డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 3 ఉత్పత్తి ప్లాంట్లలో తయారయ్యే కొన్ని ఉత్పత్తుల్ని ఇతర ప్లాంట్లకు తరలించే ప్రక్రియను ప్రారంభించింది. ఆయా ప్లాంట్లలో కొన్ని అంశాలపై 3 పార్టీతో మదింపు, వెరిఫికేషన్ జరిపించమని ఎఫ్డీఏ సూచించడంతో తాము దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు డాక్టర్ రెడ్డిస్ ప్రకటించింది. వరుస ఇబ్బందులతో సతమతమవుతోన్న డాక్టర్ రెడ్డిస్ షేర్ విలువ గత వారం రోజుల్లో దాదాపు 1000 రూపాయలు క్షీణించింది. డోమినేట్ మ్యాగీ నూడిల్స్ మూత మోగించింది. 5 నెలల తర్వాత మార్కెట్లోకి వచ్చిన నూడిల్స్ రికార్డు స్థాయిలో అమ్ముడుపోయింది. Snapdeal.com ఆన్లైన్ లో మ్యాగీ సేల్స్ మొదలుపెట్టిన 5 నిమిషాల్లో 60,000 వెల్కమ్ కిట్లు అమ్ముడుపోయాయి. ఈ కిట్లో మ్యాగీ ఉత్పత్తులతో పాటు మరెన్నో ప్రత్యేకతలున్నాయి. అనూహ్యమైన వివాదం నుంచి బయటపడిన మ్యాగీ దంతేరస్ నాడు మళ్లీ మార్కెట్లోకి వచ్చింది. 2 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ ఇన్స్టెంట్ నూడిల్స్ మళ్లీ మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. ధన్తేరస్ నాడు మార్కెట్ లోకి వచ్చిన ఈ నూడిల్స్ విక్రయాలను Snapdeal.com సంస్థ గురువారం ప్రారంభించింది. వెల్కమ్ కిట్లను అమ్మకానికి పెట్టింది. 5 నిమిషాల్లోనే 60,000 కిట్లు అమ్ముడుపోయాయి. మ్యాగీ వెల్కమ్ కిట్లలో 12 నూడిల్స్ ప్యాక్లు, 2016 క్యాలెండర్, మ్యాగీ ఫ్రిజ్ మ్యాగ్నెట్, మ్యాగీ పోస్ట్ కార్డులు, వెల్కమ్ బ్యాక్ లెటర్స్ ఉన్నాయి. వీటికి భారీగా డిమాండ్ ఏర్పడింది. ఆన్లైన్ లో కొనుగోలుకు చాలా మంది పోటీ పడ్డారు. ఈ నెల 16న వెల్కమ్ కిట్ల కొత్త బ్యాచ్ ను అమ్మకానికి పెట్టబోతున్నారు. ప్రమాదకర పదార్థాలున్నాయనే వివాదంతో 5 నెలల పాటు మ్యాగీ నూడిల్స్ మార్కెట్ కు దూరమయ్యాయి. బాంబే హైకోర్టు ఆదేశాల ప్రకారం 3 ల్యాబ్లలో మ్యాగీ నూడిల్స్ పరీక్షించారు. ఈ పరీక్షలో మ్యాగీ పాస్ అయింది. మళ్లీ మార్కెట్ లోకి వచ్చింది. తమ నూడిల్స్ శ్రేష్టమైనవని, తాము చెప్పిన మాట నిజమైందని స్విస్ కంపెనీ నెస్లే ఆనందంగా ప్రకటించింది. భారతీయుల స్పందన అద్భుతంగా ఉందంటూ ఆ కంపెనీ అందరికీ థ్యాంక్స్ చెప్పింది. వరుసగా 3వ వారం స్టాక్ మార్కెట్లు నష్టాలని చవి చూశాయి. బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం, అలాగే మాక్రో ఎకనామిక్ డేటా వీక్ గా ఉండడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు 2.5% పైగా నష్టపోయాయి. నిఫ్టీ ప్రధాన షేర్లలో బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంకులు 4.3% చొప్పున, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 3%, మారుతి సుజుకి 2.1%, కోటక్ బ్యాంక్ 2% లాభపడగా, కేర్న్ ఇండియా 13.3%, ఓఎన్జీసీ 9%, అంబుజా సిమెంట్ 8.2%, సన్ఫార్మా 7.8%, బీహెచ్ఎల్ 7.1% నష్టపోయాయి. బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. ఇక సంవత్ 2072 కు సంబంధించి మీ అభిమాన అనలిస్ట్ల రికమెండేషన్స్ ఇప్పుడు చూద్దాం. సో ఎటువంటి టెక్నికల్ గా నెక్స్ట్ 1 ఇయర్ కి మీరు చార్ట్స్ చూస్తే ఎటువంటి బుల్లిష్ లేదా బేరిష్ పిక్చర్ కనిపిస్తుంది? యా, మనం లాస్ట్ దివాళీకి దివాళీకి చూస్తే కనుక ప్రాబబ్లీ మనం ఓన్లీ 1 క్వార్టర్ లోనే గెయిన్స్ రావటం చూసాం. సో మనం 8,065 నుంచి 9,119 అనేది ఓన్లీ 1 క్వార్టర్ లో చూసాం. అండ్ గత 3 క్వార్టర్ గా మార్కెట్ చాలా బేరిష్ గా ఉంది. అండ్ మీ రికమెండేషన్స్ చూస్తే క్యాన్ఫిన్ హోమ్స్, సిఎట్, డిష్మన్ ఫార్మా, డిఎల్ఎఫ్, ఎల్జీ, ఎస్కార్ట్స్, ఎక్సావేర్, ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ ని మీరు కవర్ చేశారు ఈ సంవత్సరం. సో అందుకే ప్రైస్ లెవెల్స్ కూడా మనం ఎలా ఇచ్చామంటే ప్రాబ్లీ 20-25% కింద కూడా మళ్ళీ యాడ్ చేయాలని ఇచ్చాం. అండ్ సెట్ లిస్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి మిడ్ క్యాప్ స్పేస్ లో. అదేవిధంగా మనకు టార్గెట్స్, నియర్ టు టార్గెట్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ బుక్ చేయాలి. సో సుందర్ గారు, ఎటువంటి 2072 సంవత్సరానికి సంబంధించి ఎటువంటి రికమెండేషన్స్ ఇస్తున్నారు మీరు? అవుట్లుక్ పాజిటివ్ గా ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో ఒక 3 స్టాక్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 3 ఫ్రంట్లైన్ స్టాక్సే, ఈ 3 మొమెంటం ఉన్న స్టాక్సే. ఇన్ఫాక్ట్ ఈ 3 స్టాక్స్ చూస్తే కనుక టెక్నికల్ గా లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా బీట్ అండ్ డౌన్ స్టాక్స్ కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసినప్పటికీ ఈ 3 నెక్స్ట్ 1 ఆర్ 2 మంత్స్ అంటే షార్ట్ టర్మ్ నేను ఇచ్చే స్టాక్స్ అన్ని కూడా పూర్తిగా లాంగ్ టర్మ్ కాకుండా టెక్నికల్ గా ఒక షార్ట్ టర్మ్ బైస్ ఇస్తాం. అంటే వీటికి ఏమైనా స్టాప్ లాస్ చెప్తున్నారా? అంటే జనరల్ గా 15-20% 1 మంత్ 2 మంత్స్ కనుక 15-20% వస్తే కనుక ఎగ్జిట్ అయిపోవచ్చు. జనరల్ గా ఫ్యూచర్స్ లో పొజిషన్ తీసుకున్నప్పుడు 1 మంత్ కి 2 మంత్ కి పర్స్పెక్టివ్ తీసుకుంటాము. అలాగే మార్కెట్ పెరిగినప్పుడు స్టాక్ కి ఒక 3% కింద ఎప్పుడు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఉదాహరణకి యాక్సిస్ బ్యాంక్ 460 బై చెప్పాము. ఒకవేళ కనుక షార్ట్ టర్మ్ 480 వెళ్ళింది అనుకోండి, 460 స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. 500 స్టాక్ వచ్చిందంటే కనుక 480 స్టాప్ లాస్ పెట్టారు. 550 వెళ్ళిందంటే కనుక 80-520, అంటే ఎప్పటికప్పటికి స్టాప్ లాస్ పెంచుకోవడం కూడా జరుగుతుంటుంది. ఎటువంటి రికమెండేషన్స్ మీరు ఈసారి ఇన్వెస్టర్స్ కోసం 5 స్టాక్స్ మీరు రికమెండ్ చేస్తున్నారు? డిఎస్ ఇండియా ఇస్ యాక్చువల్లీ ఇది ఒక ఇంక్స్ సంబంధించిన కంపెనీ అండి.
గతంలో దీని పేరు కోట్స్ ఇండియా అని ఉండేది. సో ఒక జపనీస్ కంపెనీ వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. సో దే హావ్ అబౌట్ 71% స్టేక్ ఇన్ ద కంపెనీ. సో మనకి పోన్పోలో ప్రింటింగ్ ఇంక్స్ అన్ని రంగాల్లో ఉండే, ఎస్పెషల్లీ మనకి ఈటైలింగ్ అనేది మనం ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం. సో ప్యాకేజింగ్ బేస్డ్ ఇంక్స్ లో దే ఆర్ యాక్చువల్లీ లిస్టెడ్ సెగ్మెంట్ లో వాళ్ళు నెంబర్ వన్ అని చెప్పాలి. సో డెఫినెట్లీ ఐ థింక్ డిఎస్ ఇండియా స్టాండ్స్ వెరీ గుడ్ ఛాన్స్. సో అలాగే మనం సూపర్ హౌస్ ఇస్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ లెదర్ అండి. అంటే బేసిక్లీ షూస్, గార్మెంట్స్, లెదర్ గార్మెంట్స్ అవి ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండి. రీసెంట్లీ ఆల్మోస్ట్ అబౌట్ 250-300 జోన్ కెళ్ళి ఆల్మోస్ట్ అబౌట్ 50% కరెక్ట్ అండి. కరెక్షన్ లో తీసుకోవచ్చు డెఫినెట్లీ అండి. ఇట్స్ అ వెరీ గుడ్ స్టాక్. థర్డ్ కంపెనీ వచ్చేసి ఆర్తి డ్రగ్స్ అండి. ఇట్స్ ఏ స్మాల్ క్యాప్ ఫార్మసూటికల్ కంపెనీ, ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ విత్ లిటిల్ డెట్. డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. సో ఎస్ఎల్ ప్రోపాక్ వచ్చేసి జీ టెలిఫిలిమ్స్ వాళ్ళ అసోసియేట్ కంపెనీ అండి. దే ఆర్ టూ బ్రదర్స్. దే ఆర్ ద లార్జెస్ట్ లామినేటెడ్ ట్యూబ్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ద వరల్డ్ టుడే. దే హావ్ ఆపరేషన్స్ ఇన్ 12 కంట్రీస్ విత్ 26,000 ఎంప్లాయీస్ 2600 ఎంప్లాయీస్ అండ్ ఇతరత్ర వాళ్ళు డెంటల్ హైజీన్ లో నెంబర్ వన్. డెంటల్ నుంచి ఇప్పుడు కాస్మెటిక్స్ అండ్ ఫార్మసూటికల్స్ ఈస్ ఆల్సో మూవింగ్ ఇన్ టు కంప్లీట్లీ లామినేటెడ్ ట్యూబ్స్. ఒకప్పుడు మన అల్యూమినియం ట్యూబ్స్ అనేవి చూసాం. సో క్రూడ్ పెట్రోలియం తో ముడిపడి ఉంది, ఇన్పుట్ కాస్ట్ బాగా తగ్గుతుంది. సో డిఫరెంట్ జియోగ్రఫీస్ లో ఉన్నారు. ఇట్స్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇండియన్ మల్టీనేషనల్ కంపెనీస్. సో అది కూడా బాగానే ఉంటుంది. అంటే పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఈస్ వన్ మిడ్ క్యాప్ ఐటీ కంపెనీ అండ్ ఐటీ కంపెనీలో కొంత నీష్ టెక్నాలజీస్ లో ఉన్నారు. డెఫినెట్లీ పర్సిస్టెంట్ సిస్టమ్స్ అనేది దే ఆర్ ఇన్ స్మాక్ టెక్నాలజీస్ అండి. ఈ కంపెనీ యాజ్ ఇట్ ఈస్ వేరే ఐటీ కంపెనీస్ తో పోలిస్తే ప్రోడక్ట్ సాఫ్ట్వేర్ అవుట్సోర్సింగ్ లో ఉండింది గత 10-15 ఏళ్ళుగా. కాబట్టి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ బాగా అక్వైర్ చేశారు లాస్ట్ 10-12 ఇయర్స్. సో వాళ్ళు రీసెంట్లీ లాస్ట్ 1 ఇయర్ లో 2-3 కంపెనీస్ అండి, అన్ని కూడా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ బేస్డ్ ప్రోడక్ట్ కంపెనీస్ ని అక్వైర్ చేస్తున్నారు. సో ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బి క్లౌడ్ కాబట్టి సో సోషల్ మొబిలిటీ అనలిటిక్స్ అండ్ క్లౌడ్. సో ఈ 5 కూడా డిఫరెంట్ రంగాలకు చెందిన. మీరు ఎటువంటి రికమెండేషన్ ఇస్తున్నారు సంవత్సరం 2072 సంబంధించి? సో టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ కనిపిస్తుంది, లింకన్ ఫార్మా, టీవీఎస్ ఎలక్ట్రానిక్స్, లింకన్ ఫార్మా, అశోక బిల్కాన్, ఓంకార్ స్పెషాలిటీ, వింజా టెలింగ్, సల్జర్ ఎలక్ట్రానిక్స్ అండి. ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ ఫండమెంటల్స్ సెలెక్ట్ చేసుకోవడం. ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. ప్లస్ రిజల్ట్ పరంగా చూస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ తర్వాత ఇయర్ ఆన్ ఇయర్ గా చూసుకుంటే లాస్ట్ 3 quarters తర్వాత లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే చాలా స్ట్రాంగ్ మనకి రిజల్ట్ అనౌన్స్ చేసిన కంపెనీస్. ప్లస్ వీటికి వాల్యుయేషన్స్ కూడా ఈవెన్ కరెంట్ లెవెల్స్ లో కూడా రీసెంట్ గా బాగా పెరిగాయి. బట్ వాల్యుయేషన్స్ కూడా చాలా అట్రాక్టివ్ ఉన్నాయి కాబట్టి ఇటువంటి వాటిని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే 1 ఇయర్ టార్గెట్ గా చెప్పాలంటే టార్గెట్స్ మనం ఇవ్వలేదు, బట్ మంచి రిటర్న్ అవడానికి అవకాశం ఉంది. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ లో ఎక్కువ రిటర్న్ ఉంది. ప్లస్ ఇక ఇవన్నీ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ స్టాక్స్ కాబట్టి ఈవెన్ మార్కెట్ కొంచెం సైడ్ వేస్ లో ఉండి ఇండెక్స్ పెద్దగా పెరగకపోయినా కూడా ఇటువంటి స్టాక్స్ లో మంచి రిటర్న్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి అన్ని కూడా మిడ్ క్యాప్ ఈవెన్ స్మాల్ క్యాప్ కూడా ఉన్నాయి 2-3. మనం చూసుకుంటే సల్జర్ ఎలక్ట్రానిక్స్ అనేది చాలా స్మాల్ క్యాప్ కంపెనీ, బట్ రిజల్ట్ పరంగా చాలా స్ట్రాంగ్ రిజల్ట్ అనౌన్స్ చేస్తుంది. యూనిక్ బిజినెస్ లో ఉన్నారు కాబట్టి ఇటువంటి స్టాక్స్ ఫ్యూచర్ లో బాగా పెరిగే అవకాశం ఉంది. భాను గారు, ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్ మీరు సంవత్సరం 2072 సందర్భంగా ఇన్వెస్టర్స్ కోసం రికమెండ్ చేస్తున్నారు? ఐసీఐసీఐ ఎక్స్పోర్ట్స్ అండ్ అదర్ సర్వీసెస్ ఒకటి, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఫండ్ అండ్ అదొకటి ఎస్ఐపీ గా రికమెండ్ చేస్తున్నాము. మీరు మిగతా అన్ని కూడా ఆల్మోస్ట్ 3-4% రిటర్న్స్ లో ఉన్నా కూడా ఇది వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే లాంగ్ టర్మ్ లో మీకు పెర్ఫామ్ చేస్తుంది, నెక్స్ట్ రాబోయే టైమ్ లో కూడా ఈ చేంజెస్ ని. అలాగే ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమో ఫండ్ ఒకటి, అలాగే యూటీఐ ఎంఎన్సీ ఫండ్ అండ్ మిరే అసెట్ బ్లూ చిప్ ఎమర్జింగ్ ఫండ్, బిఎస్ఎల్ ఈక్విటీ ఫండ్, రిస్క్ తీసుకోగలిగిన కొంచెం రిస్క్ తీసుకున్న వాళ్ళకి కన్సర్వేటివ్ వాళ్ళ కోసం బిఎస్ఎల్ 95 ఫండ్ ఒకటి, బిర్లా సన్ లైఫ్, అలాగే బ్యాలెన్స్ ఫండ్ ఆల్మోస్ట్ ఎస్ ఎల్ఎన్టి ప్రూడెన్స్ ఫండ్, బిఎస్ఎల్ 95 ఫండ్, ఎస్బీఐ మ్యాగ్నా బ్యాలెన్స్ ఫండ్, టాటా బ్యాలెన్స్, హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ ఫండ్. బ్రహ్మాండంగా ఇచ్చారు రికమెండేషన్స్, అన్ని కూడా చక్కగా పెర్ఫార్మ్ చేస్తున్నారు. అండ్ కుటుంబరావు గారు, మీరు ఎటువంటి రికమెండేషన్ ఇస్తున్నారు సంవత్సరం 2072 సంబంధించి? అంటే కొన్ని సైక్లికల్ అండర్ పర్ఫార్మింగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయి లాస్ట్ ఇయర్ అవి కాస్త రికమెండ్ చేస్తాను. స్పెషల్లీ ఫస్ట్ లార్జ్ క్యాప్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ తీసుకున్నాను, ఎందుకంటే లాస్ట్ క్వార్టర్ చూస్తే కనుక జిఆర్ఎంస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వార్టర్ ప్లస్ అనమాట. అలాగే రిలయన్స్ జియో ఏదైతే డిలే అయిందో ఎట్ లాస్ట్ డిసెంబర్ లో లాంచ్ అని అంటున్నారు, మేబీ డిసెంబర్ కాకపోయినా జనవరిలో లాంచ్ అయితే
టెలికామ్ బిజినెస్ దానికి ఫ్యాక్టర్ చేస్తే మేబీ స్టాక్ కెన్ ఈజీలీ జంప్ టు ఫ్రమ్ 200 to 300 రూపీస్ అన్నమాట లాస్ట్ టైం అప్పుడు టాటా స్టీల్ ఎందుకంటే కమాడిటీస్ లో స్టీల్ మరీ బీటెన్ డౌన్ అయింది మనం ఇండియా గ్రోత్ స్టోరీ అనుకున్నప్పుడు రీసెంట్ డంపింగ్ డ్యూటీస్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ వేసిందో ఇంపోర్ట్స్ పైన స్టీల్ ఇంపోర్ట్స్ పైన డెఫినెట్లీ టాటా స్టీల్ లాస్ట్ క్వార్టర్ పెర్ఫార్మెన్స్ బట్టి కూడా చూస్తేనమాట అనుకున్న దానికంటే తక్కువ లాసే చూపించగలిగారు కాబట్టి టర్న్ అరౌండ్ ఉండొచ్చు స్టెబిలిటీ వస్తుందని అనుకుంటున్నాను ఎందుకంటే మీకు హిస్టారికల్లీ ఇప్పుడు మల్టీ ఇయర్ లోస్ లో ఉన్నాయి కమాడిటీస్ అన్ని కూడా బట్ మేబీ నాన్ ఫెరస్ కి కాస్త టైం పట్టచ్చు లైక్ కాపర్ జింక్ ఇలాంటివి అనమాట బట్ ఫస్ట్ స్టీల్ టర్న్ అరౌండ్ అవుతుంది అని చెప్పేసి అనుకుని టాటా స్టీల్ చెప్తాను నెక్స్ట్ డిస్ట్రిబ్యూట్ ఇంకోటి టర్న్ అరౌండ్ సుజలాన్ ఎనర్జీ చెప్తున్నాను ఎందుకంటే ఒక ప్రమోటర్ టార్గెట్ ఇచ్చారు 21 నుంచి 50 రూపీస్ అవుతుందంట ఐ విల్ బి సర్ప్రైజ్డ్ 50 కాదని 100 అయినా కూడా సర్ప్రైజ్ కాదు ఎంత అగ్రెసివ్ ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్ అవుతుందంటే మేబీ బై 2016-17 ఫస్ట్ క్వార్టర్ కే కంపెనీ ప్రాఫిట్స్ లోకి వచ్చే పాసిబిలిటీ కనిపిస్తుంది అండ్ లార్జెస్ట్ రీన్యూబుల్ ఎనర్జీ ప్లేయర్ కాబట్టి డెఫినెట్లీ బై చేయమని చెప్పేసి అని అంటాను సుజలాన్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా రీసెంట్లీ అలా డిస్బర్స్మెంట్ సెక్టార్ వైజ్ మార్చారు దాంతో బ్యాంక్ రాలేదు అని చెప్పేసి ఆపో ఇది పక్కన పెట్టేసిన నిస్పృహలు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ బాగా చేస్తుందని అనుకుంటున్నా సూర్య రోషిని బజాజ్ ఎలక్ట్రికల్స్ రెండు ఎల్ఈడి లైటింగ్ స్పేస్ లో అనమాట బాగా అగ్రెసివ్ గా ముందుకెళ్తున్నాయి ఎస్పెషల్లీ సూర్య రోషిని రిజల్ట్స్ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఓంకార్ స్పెషాలిటీ కెమికల్స్ రాజేష్ రికమెండ్ చేశారు ఇట్స్ గుడ్ కంపెనీ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ లో ఎస్పెషల్లీ ఐడిన్ అండ్ అదర్ కెమికల్స్ లో కూడా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఉంది నెక్స్ట్ ది పిటీ లామినేషన్స్ లార్జెస్ట్ లామినేషన్ ప్లేయర్ ఇప్పుడు ఎందుకంటే ఈ సంవత్సరం బెస్ట్ సప్లయర్ అవార్డు జీఈ ఎలక్ట్రికల్స్ నుంచి కూడా అనమాట ఈ కంపెనీకే వచ్చింది నెక్స్ట్ 2 ఇయర్స్ లో ట్రెమండస్ గ్రోత్ ఉంటుందని చెప్పేసి అంటున్నా కేసీపీ లిమిటెడ్ అనమాట సిమెంట్ ప్లేయర్ ఆంధ్ర సైడ్ అనమాట స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఉంది ప్లస్ హాస్పిటాలిటీ స్పేస్ లో కూడా లైక్ హైదరాబాద్ లోను చెన్నైలో కూడా ఇలా హోటల్స్ వస్తున్నాయి గుర్రి గ్రూప్ టీ కంపెనీ అనమాట లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ ని బట్టి ప్లస్ రీటైల్ స్పేస్ లో ఈసారి సర్ప్రైజింగ్ మీరు దివాళీ గిఫ్ట్స్ చూస్తే కనుక చాలా చోట్ల గుడ్రిక్ టీ ప్యాకెట్ కూడా ఉంది చాలా చోట్ల అనమాట అలాంగ్ విత్ మీకు డ్రై ఫ్రూట్స్ కానీ ఇట్లన్నీ కూడా ఎందుకంటే కంపెనీ ఆన్ ఎక్సలెంట్ మార్కెటింగ్స్ మీకు లాస్ట్ది ప్యూర్లీ డార్క్ హార్స్ గా రేణుకా షుగర్స్ అనమాట హ్యూజ్ లాస్ ఇన్ఫాక్ట్ లాస్ట్ క్వార్టర్ చూపిస్తే దాదాపు 70 కోట్ల నష్టం చూపించినా కూడా కంపెనీ ఎందుకంటే రికమెండ్ చేస్తాను షుగర్ సైకిల్ బాటమ్ కు వచ్చింది అని అనుకుంటున్నాను మేబీ డ్రామాటిక్ టర్న్ అరౌండ్ ఈ షుగర్ ప్రైజెస్ గ్లోబల్లీ ఫ్రమ్ 2017-16-17 లో ఉండొచ్చు అందుకని రేణుకా ఇస్ ద లార్జెస్ట్ ప్లేయర్ ఇన్ ద కంట్రీ కాబట్టి డెఫినెట్లీ ఈ లెవెల్స్ నుంచి రేణుకాలో బెట్ చేయమని కూడా చెప్పు సో 11 రూపాయల షేర్ కాస్త 25 రూపాయల అవకాశం కనిపిస్తుంది రేణుకా షుగర్స్ పెద్ద లిస్ట్ ఇచ్చారు ఈసారి ఇవి డార్క్ హార్స్ అంటే రేణుకా షుగర్స్ అనుకోవచ్చా రేణుకా అండ్ సుజలాన్ అండి డెఫినెట్లీ సుజలాన్ అండ్ రేణుకా డెఫినెట్లీ దెన్ సర్ప్రైజ్ ఎవ్రీబడి అని అనుకుంటాను ఓకే మేబీ రాబోయే రోజుల్లో ఈక్విటీ మార్కెట్స్ డెఫినెట్ గా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తాయని ఆశిద్దాం ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు వచ్చే వారం మరిన్ని బిజినెస్ వార్తలతో మళ్ళీ కలుద్దాం